నమస్తే వెల్కమ్ టు నేషనల్ ఆఫ్ దిస్ భారతి ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సాధారణంగా హనుమాన్ చాలీసా దేవాలయాల్లోనూ ఇళ్లల్లోనూ వినిపిస్తూ ఉంటుంది కానీ ఓ పాఠశాలలో కూడా ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుతున్నారని మీకు తెలుసా ఓ పాఠశాలలో ఉదయం ప్రార్థనా సమయంలో విద్యార్థులు హనుమాన్ చాలీసా ఆలపిస్తున్నారు ప్రభాత సమయంలో సుమతర సంగీతంతో స్కూల్ పిల్లలు ఉపాధ్యాయులకు ఏకకంఠంతో హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఈ వీడియో ఎన్నో పాఠశాలలకు కళాశాలలకు ఇంకా ఎన్నో సంస్థలకు వ్యవస్థలకు ఆదర్శనీయంగా నిలుస్తోంది విద్యార్థులు గురువులు సాగిస్తున్న హనుమాన్ చాలీసా అద్భుత గానం నెట్టింట్లో వైరల్గా మారింది పాఠశాల ఉపాధ్యాయుడు ఈ వీడియోను చిత్రీకరించి నెట్లో వైరల్ చేసినట్లు తెలుస్తోంది ఇందులో స్కూల్ పిల్లలు ఎంతో శ్రద్ధగా భక్తితో హనుమాన్ చాలీస పఠిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది అయితే ఈ ఉపాధ్యాయుని పేరు కానీ ఆ విద్యార్థులు ఎవరో కానీ ఆ పాఠశాల ఎక్కడదో కానీ ఎవరికీ తెలియటం లేదు ఎందుకంటే ఆ వీడియోలో ఈ వివరాలేవీ లేవు ఈ వీడియోపై ఎన్నో ప్రశంసలు వస్తుండగా కొన్ని విమర్శలు సైతం వస్తున్నాయి హిందూ దేవతలపై లేదా హిందూ సంస్కృతిపై ప్రశంసలు కురుస్తున్నాయంటే కొందరు అసూయ పరులకు కడుపు మండిపోవటం సహజమే కదా ఉట్టి పుణ్యాన విమర్శలకు దిగుతారు తమ అసూయను వెళ్లగక్కుతారు తానెప్పుడు ఇలాంటివి చూడలేదని ఈ తరహా ప్రార్థనలు సరికాదని ఓ వ్యక్తి కమెంట్ పెట్టాడు అంతటితో ఆగకుండా ఇందులోకి ప్రధానమంత్రి మోదీ ప్రస్తావన తెచ్చేశాడు మోదీజీ అన్ని పాఠశాలలో ఈ ప్రార్థనలు పెట్టేస్తారేమో అని వ్యాఖ్యానించాడు మెజారిటీ హిందూ బంధువులు ఏనాడో తమ ఆధిక్యత ప్రదర్శించలేదు మత సామరస్యానికి పెద్దపీట వేస్తూ అందరినీ తమ సొంత బంధువుల్లా చూసుకుంటున్నారు పవిత్రమైన హిందూ దేవతలకు హిందూ దేవాలయాలకు అపచారాలు చేసి రాక్షస చేష్టలకు పాల్పడుతున్న భూదేవి అంత ఓర్పుతో క్షమాగుణాన్ని ప్రదర్శిస్తోంది ఒక్కసారి హైందవ జాతి పిడికిలి బిగిస్తే ఏమవుతుందో అందరికీ తెలుసు ఇప్పటికైనా దైవదూషణకు హిందూ మత ద్వేషానికి పాల్పడేవారు తమ వైఖరి మార్చుకుంటే మంచిది హనుమాన్ చాలీసా వంటి గొప్ప పారాయణంలో భాగస్వాములై తమ పాప ఫలాలను దూరం చేసుకోవాలని హిందూ బంధువులు కోరుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజానికి మద్దతు తెలపండి